హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే గవర్నమెంట్ సీట్స్ కి అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ కి రౌండ్ టూ కౌన్సిలింగ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటూ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు నిన్న మనకు ఒక నోటిఫికేషన్ ని ఇచ్చారు. మనం ఈ వీడియోలో ఎవరెవరు ఈ సెకండ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు, వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నీట్ 2021 కి ప్రిపేర్ అవుతుంటే ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ మీకోసం ఒక క్రాష్ కోర్స్ బ్యాచ్ ని స్టార్ట్ చేశారు. ఈ బ్యాచ్ డిసెంబర్ 21 నుండి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టాప్ ఎడ్యుకేటర్స్ మీకు ఈ బ్యాచ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఎస్కే సింగ్ సార్. ఈ సార్ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ లో MBBS కంప్లీట్ చేశారు, బయాలజీ ఎక్స్పర్ట్. నెక్స్ట్ ఆశీష్ దివాన్ సార్ ఫిజిక్స్ ని 23+ ఇయర్స్ నుండి చెప్తున్నారు. నెక్స్ట్ పంకజ్ తల్వార్ సార్ కెమిస్ట్రీని 24+ ఇయర్స్ నుండి చెప్తున్నారు. నెక్స్ట్ ప్రదీప్ చిట్టోరా సార్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్. నెక్స్ట్ సూరభ్ శర్మ సార్ కెమిస్ట్రీ ఎక్స్పర్ట్. ఈ బ్యాచ్ కి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ VISHNUVRDHAN అని స్పేస్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ తో ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్ ఆప్షన్స్ డిసెంబర్ 19 మార్నింగ్ 6 AM నుండి పెట్టుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 20 నైట్ 8 PM వరకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఏ వెబ్సైట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే tsmedam.tschi.in వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు రౌండ్ 1 కౌన్సిలింగ్ లో సీటు వచ్చి జాయిన్ అవ్వకపోయింటే మీరు ఈ సెకండ్ రౌండ్ కి నాట్ ఎలిజిబుల్. అలాగే మీరు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయినా లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ అయినా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. ఫ్రెండ్స్, రౌండ్ 2లో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు రౌండ్ 2లో సీటు వచ్చి జాయిన్ అయింటే మీకు స్లైడింగ్ లో సీట్ కావాలనుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ ని మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ లో లాగా అన్ని కాలేజెస్ ని వెబ్ ఆప్షన్స్ లో పెట్టకండి. ఇది రౌండ్ 1లో సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అయిన వారికి. నెక్స్ట్ రౌండ్ 1లో సీట్ రాని వారు మీకు MBBS లోనే సీట్ కావాలంటే MBBS కాలేజెస్ ని ఆర్డర్ లో పెట్టుకోండి, BDS కాలేజెస్ పెట్టకండి. మీకు ఏదర్ MBBS అయినా BDS అయినా పర్లేదు అంటే మీరు MBBS తో పాటు BDS కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. NCC వాళ్ళు కూడా ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు. నెక్స్ట్ రౌండ్ 2 కౌన్సిలింగ్ లో మనం అనుకున్నట్టే కట్ ఆఫ్ కొంచెం లో అవుతుంది. ఎందుకంటే రౌండ్ 1లో 259 మెంబర్స్ MBBS సీట్ వచ్చిన వారు ఇంకా జాయిన్ అవ్వలేదు, ఆ 259 సీట్స్ కూడా వేకెంట్ అవుతాయి. అలాగే ఆల్ ఇండియా కోటా రివర్టెడ్ బ్యాక్ సీట్స్ 31 ఉన్నాయి. అలాగే రౌండ్ 2లో ఫిల్ అవ్వాల్సిన సీట్స్ కూడా ఉన్నాయి. నేను రౌండ్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని వీడియో చేశాను కదా, అది 99% నిజం అవుతుంది అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, నీట్ గురించి కానీ MCET గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.